హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు గులాబీ మొక్కలకి మంచి డ్రింక్ అయితే తీసుకొని వచ్చేసినానండి. మరి ఇది మన మొక్కలకి ఎంతగానో బూస్టింగ్ చేస్తుంది, మరి పువ్వులు చక్కగా రావడానికి కూడా మరి ఎంతగానో సహాయపడుతుంది. ఇదేంటి, ఎట్లా తయారు చేసుకోవాలి, ఇదంతా కూడా నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్టిలైజర్ చేయడానికి ఇక్కడ నేను ఒక మిక్సీ జార్లోకి రెండు గుడ్లను తీసుకుంటున్నాను. చూడండి, ఈ రెండు గుడ్లు కంప్లీట్గా నేను వేసేస్తున్నాను మొత్తము. చూడండి, నేను ఎట్లా చూపిస్తున్నానో అట్లా చేయండి. ఇది చాలా మంచి ఫర్టిలైజర్ తయారవుతుందండి. అయితే ఈ రెండు గుడ్లలోకి ఇప్పుడు నేను ఈ చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను. చూడండి, ఇంత సైజు చిన్న టీ గ్లాస్లోకి ఇప్పుడు మనము ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ అంటే ఏంటంటే, నేను ఇక్కడ మూడు రకాల ఆయిల్స్ నేను తీసుకుంటాను. ఒకటి వచ్చి ఇది నీమ్ ఆయిల్ అండి. ఒకవేళ నీమ్ ఆయిల్ ఇంకా వేరే ఆయిల్స్ ఏవి లేవంటే వంట నూనె ఒక్కటే ఈ కప్పు నిండా తీసుకున్నా సరిపోతుంది. నేను నీమ్ ఆయిల్ వచ్చేసి ఒక పావు భాగం అంటే ఒక దగ్గర ఒక 10 ml వరకు తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కొబ్బరి నూనె తీసుకున్నాను. కొబ్బరి నూనె కూడా ఒక 10 ml వరకు నేను తీసుకుంటున్నాను. అంటే హాఫ్ గ్లాస్ వరకు నీమ్ ఆయిల్ కొబ్బరి నూనె రెండు కలిపి హాఫ్ గ్లాస్ చేసినాను. మిగతా మొత్తం నేను వంట నూనె వేస్తానండి. నార్మల్గా మనం వంట ఏదైతే ఆయిల్తో చేసుకుంటామో అదే ఆయిల్ కంప్లీట్గా ఆ గ్లాస్ నిండా తీసేసుకోవచ్చు. చూడండి, ఒకవేళ మీ దగ్గర నీమ్ ఆయిల్ లేదు అని అనుకుంటే ఒక కొబ్బరి నూనె ఒక వంట నూనె మాత్రం వేసి కూడా మీరు ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. నీమ్ ఆయిల్ ఉంటే వేస్తే ఏంటంటే అది పురుగుకు కూడా మరి యూజ్ అవుతుంది కాబట్టి వేసుకుంటే మంచిది. చూడండి, ఒక టీ గ్లాస్ కంప్లీట్గా ఇట్లా చేసుకొని మనము ఈ ఎగ్స్ లోపలికి వేసేస్తున్నాం. చూడండి, ఈ జార్ లోపలనే దీనిలోకే ఇప్పుడు నేను కొన్ని వాటర్, ఎక్కువ కాదండి, కొన్ని అంటే కొన్ని నీళ్ళు, ఒక ఇప్పుడు ఇదే గ్లాస్లో నేను ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు తీసుకుంటున్నాను. ఇది చాలా చిన్న టీ గ్లాస్ అండి. చూడండి, మీరు ఎక్కువ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర వాడిన ఆయిల్ ఉంటే కూడా, ఏదైనా ఫ్రైస్ చేసినప్పుడు పక్కన పెట్టేస్తారు కదా, అలాంటి ఆయిల్ ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు. మీరు ఫ్రెష్ ఆయిలే తీసుకోవాలని ఏం లేదు. ఇప్పుడు చూడండి, దీన్ని మిక్సీ చేసేసుకుందాం మనం. మంచిగా చక్కగా గ్రైండ్ చేయాలి. ఎగ్ షెల్స్ అన్నీ కూడా బాగా నలిగిపోయేటట్టుగా మనము బాగా మిక్సీ పట్టుకుంటే చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. పాల లాంటి ఫర్టిలైజర్ అయితే తయారైందండి మన మొక్కలకి. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. అయితే మరి ఆ షెల్స్ అంటే గుడ్డు మొత్తం కంప్లీట్గా వేసినాం కాదు, చూడండి అడుగు బాగానే ఉన్నాయి కదా, మనము వీటితో సహా వేసేసుకోవచ్చు. మట్టిలో వేస్తాం కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు. కాల్షియం, మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా మన మొక్కలకి కావాల్సినవి ఈ ఫర్టిలైజర్ ద్వారా అందుతాయండి మొక్కకి. చూడండి, కొన్ని నీళ్ళు వేసి అడుగున మరి కొంచెం ఎగ్ షెల్స్ అవి మిగిలిపోయినాయి ఉంటే పౌడర్ అది కూడా నేను కలెక్ట్ చేసుకుంటున్నాను. చక్కగా చూడండి, ఒక కప్పు నిండా ఫర్టిలైజర్ అయితే రెడీ అయిపోయింది టోటల్గా. మరి దీన్ని ఇప్పుడు నేను ఎట్లా డైల్యూట్ చేసుకోవాలి ఇవంతా కూడా నేను ఇప్పుడు చూపిస్తానండి. 30 liters బకెట్ అండి. వాటర్ దీని నిండా వాటర్ తీసుకుంటున్నాను. దీనిలోకి ఇప్పుడు ఈ కప్పు మొత్తం మనం ఏదైతే ఎగ్ ఇది తయారు చేసుకున్నామో ఇది మొత్తం కూడా వేసేస్తున్నాం. చూడండి, పాలలాగా తయారైపోయినాయి. చూడండి, ఒక్క కప్ వేస్తే మొత్తం టోటల్గా 30 liters వాటర్ అంతా కూడా ఇట్లా తయారైంది. మీరు కావాలంటే ఇంకొక 5-10 liters ఎక్స్ట్రా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ని మనం గులాబీ మొక్కలకి ఇద్దామండి. చూడండి, ఇవన్నీ గులాబీ మొక్కలు, ఇక్కడ ఉన్న ఇవన్నీ గులాబీలే. మొక్కకి ఎంత అవసరమో అంత మాత్రమే ఇవ్వండి. వేస్ట్గా కింద గారిపోయేట కొంచెం ఫిల్టర్ చేసుకొని స్ప్రే బాటిల్లోకి వేసుకొని మొక్క మొత్తం కూడా స్ప్రే చేయొచ్చండి. ఆకులన్నీ కొమ్మలన్నీ తడిచేటట్టుగా అట్లా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా అందుతాయి. ఒక గులాబీ మొక్కలకే కాదు, అన్ని రకాల పూల మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు. కాయగూర మొక్కలకి, పళ్ళ మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చండి. మరి మొగ్గలు రాలిపోకుండా మాడిపోకుండా చక్కగా పూలుగా పూయడానికి, మంచి సైజులో పూయడానికి పూలు మరి ఈ ఫర్టిలైజర్ అయితే చాలా యూజ్ అవుతుందండి. అదే కాయగూర మొక్కలకైతే ఎక్కువ పూత కాపు రావడానికి యూజ్ అవుతుంది ఫర్టిలైజర్.
గులాబీలు. ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇక్కడ మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో, దగ్గర చూపించుక ఎన్ని మొగ్గలు ఒక్క చుట్టూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్ని కూడా మంచిగా బ్లూమ్ కావాలంటే మనం ఇట్లా మంచి ఫర్టిలైజర్స్ ఇస్తేనే కదా అవి మంచిగా అంటే స్ట్రాంగ్ గా వస్తాయి ఫ్లవర్స్ కూడా. చూపిస్తానండి మళ్ళీ ఫ్లవర్స్ ఓపెన్ అయినాక కూడా. ఇక్కడ మనము కూరగాయల మొక్కలకి కూడా ఇవ్వచ్చు. ఈ వంకాయ మొక్క ఒక్కటే ఉంది తబ్లా, చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, పిందలు స్టార్ట్ అయినాయి ఇప్పుడిప్పుడే. ఇట్లాంటి టైంలో మనం ఈ ఫర్టిలైజర్ ఇస్తే మొగ్గలు ఈ కాయలు కూడా మంచి స్ట్రాంగ్ వస్తాయి. మల్లె మొక్క ఉంది వెనకాల, ఇది మల్లెబారి అండి, మల్బరి ఇది చూడండి. మల్బరీస్ అన్నీ కూడా ఫ్రూట్స్ వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. మనం ఇలాంటి ద్రావణాలు ఇస్తే మంచిగా వస్తాయి. అన్ని రకాలకి ఇవ్వచ్చు అన్నట్టు ఈ ఫర్టిలైజర్. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.